ఎంపీ రాహుల్ గాంధీ కబడ్డార్. హిందువుల జోలికొస్తే ఊరుకోం. బీజేపీ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం. ఓటు బ్యాంకు రాజకీయాలతో విచ్ఛిన్నానికి సృష్టించడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కబడ్డార్ అంటూ బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ దేశంలో పుట్టి అన్ని సౌకర్యాలు అనుభవించి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ పార్లమెంటులో ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం అంబేద్కర్ కూడలిలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, వికారాబాద్ జిల్లా కార్యదర్శి కృష్ణ, పట్టణ అధ్యక్షులు మల్లేశం తదితరులు మాట్లాడుతూ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు అక్రమాలు చేసి దేశ భవిష్యత్తును నాశనం చేసిందని అన్నారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ పార్లమెంటులో హిందూ సమాజం పట్ల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడితే కబడ్డార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంతారం లలిత, దోమకృష్ణ, అంతారం కిరణ్, రజనీకాంత్, జగదీష్ బాలన్న తదితరులు పాల్గొన్నారు. మన హిందూ దేవదేవతలను అవహేళనపరిచి మన హిందువులపై విషంగక్కు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రోజు కూడా హిందువుల పక్షాన నిలవలేదు. ఎప్పుడు కూడా మైనార్టీ పక్షాన నిలుచుంది. హిందువులకు ఎంత అన్యాయం జరిగినా అని ప్రోత్సహించిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన మెజారిటీ ఉన్నటువంటి హిందువులపై విషం కక్కునే ఉన్నది. మరి మా వెస్ట్ బెంగాల్లో చూస్తే, పశ్చిమ బెంగాల్లో మా ఒక మహిళపై నడి రోడ్డు పైన మొన్ననే ముష్కరులందరూ కూడా దాడి చేసి కొట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్టయితే భారతదేశంలో ఇండియా కూటమి హిందువులపై దాడికి ప్రోత్సహిస్తున్నట్టే కనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ప్రమాణ స్వీకారంలో ఓవైసీ గాడు పాలస్తీన్ జిందాబాద్ అని చెప్పేసి భారతదేశంలో ఉండి భారతదేశం నీరు తాగి భారతదేశం తిండి తిని భారతదేశ జిందాబాద్ అన్నికే అతనికి రాకుండా పాలస్తీన్కి ఉంటున్నాడు ఆ వీడు, పాలస్తీన్ జిందాబాద్ అని చెప్పి చెప్పడం. మరి ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే హిందువులపై ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ గానే దాడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. దయచేసి హైందవులో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన్ని నిలుస్తుందని చెప్పేసి రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఎవరైనా నాకు చర్యలు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి హిందువుల పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ కాల్చినాము. విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఏనాటి కూడా దేశభక్తుడు కాలేడు. నిలువెత్తున ద్వేషం హిందువుల పైన వ్యతిరేకత ఎప్పుడైనా విచ్చిన శక్తిగా మారిన రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా హిందువులను, మెజారిటీగా ఉన్న హిందువులను ఎప్పుడు కూడా కించపరుస్తూనే ఉన్నాను. హిందువుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇండియా కూటమిలో ఉన్న మిగతా నాయకులు, మిగతా పార్టీలు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం అంటే ఎంత సిగ్గుచేటుగా అనిపిస్తుందంటే, హిందువులంతా సచిన పాములాగా ఉన్నారా అని చెప్పేసి బాధ అనిపిస్తున్నది. మెజారిటీగా ఉన్న హిందువుల మీద ఇంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలోనే, వాళ్ళ డిఎన్ఏలోనే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి విషయాల లోపల తీర్చిదిద్దిన మహనీయుడు నరేంద్ర మోదీ ఈరోజు ఏదో తన ఇష్టం వచ్చిన పరిపాలన, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇండియా కూటమితో కలిసి ఇవన్నీ మాట్లాడడం తగదు. అయోధ్య గురించి మాట్లాడుతున్నాడు. అయోధ్యలో ఓట్లు రాకుండా ఉండడానికి కారణం నువ్వే, ఎందుకంటే 100,000 రూపాయలకు ఒక ఓటు అని చెప్పి వాళ్లతో తూకం బేరం పెట్టించి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్లకు బొటనవేలు చూపిస్తున్నావు. ఈరోజు యూపీలో కూడా ఒక్కరిని కూడా నువ్వు గుర్తించవు. అట్లాంటిది నువ్వు ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను తరిమి తరిమి భారతదేశం నుండి పంపించే పరిస్థితి వస్తుంది. నువ్వు గతంలో కూడా ప్రతిపక్షంగా ఉండి 2 సంవత్సరాల వరకు జైలు పాలైనావు. ఇప్పుడు కూడా నీకు దినం పెట్టే రోజు వస్తుంది. నువ్వు విర్రవీగి మాట్లాడకు. నువ్వు ఏదైనా మాట్లాడితే నీ ముఖ్యమంత్రులు ఎక్కడ పరిపాలిస్తుందో బోరబట్టి ఉన్నది. నీకు చిన్న పిల్లలు ఉంటారు చూడు, 12-13 ఏళ్ల పిల్లలు ఆటలు ఆడుకుంటూ గంట గంటకు ఒకసారి పావులు ఆట ఆడతాడు, ఒకటి క్రికెట్ ఆడించిపోతాడు. ఆ విధమైనటువంటి తెలివితేటలతోటి ఉన్నటువంటి నీవు ఈ హిందువుల గురించి మాట్లాడేది, ఇది ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. ఈ భారతదేశం ప్రపంచానికి
బట్టగట్టడం నేర్పింది ఈ హిందూ దేశం. అప్పుడున్నటువంటి ఋషులు, మహనీయులు, మేధావులు అందరు కూడా హిందువులేనన్న విషయాన్ని నువ్వు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైనా మొట్టమొదటి జాతి ఉన్నదంటే అది కేవలం హిందూ జాతి మాత్రమే, హిందూ జీవన విధానం మాత్రమే అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వేరే మతాలన్నీ కూడా 2 సంవత్సరాల క్రితం పుట్టినవి, కానీ మన హిందూ అనేది సనాతనమైనటువంటి ధర్మం. దీన్ని నీవు విభేదిస్తున్నావు. ఒకసారి ఎలక్షన్లో వచ్చినప్పుడు నువ్వు అదే జెండం వేసుకొని పోయి శివునికి అభిషేకం చేస్తావు, మళ్ళా బయటకు వచ్చినాక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హిందువుల పైన తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తావు. కబర్దార్ రాహుల్ గాంధీ, నీవు ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడితే నీకు పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ నిన్న పార్లమెంటు సాక్షిగా హిందూ సమాజం అనేది హిందూ జాతి హింసాత్మక జాతి అనేటటువంటి భావాన్ని కల్పించేటటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరుని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఏదైతే జాతి పట్ల ప్రేమ లేకుండా ఈ దేశంలోని నీళ్లు తాగి, ఈ దేశం యొక్క వసతులు, ఈ దేశం యొక్క అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, ఈ దేశం పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ఈ దేశంలోని అన్ని వర్గాలను, ఈ ప్రాంతాల వారిగా విభజించి, కులాలుగా మతాలుగా వేరు చేసి, ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి సంకల్పంతో కాంగ్రెస్ ఎజెండా సాగుతూ ఉంది. ప్రపంచంలోనే హింసాత్మక జాతి ఏది అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని మభ్యపెట్టి విశ్వైక కుటుంబంగా భావించేటటువంటి, ప్రపంచాన్ని కుటుంబంగా భావించేటటువంటి ఒక విశాల దృక్పథంతో సాగుతున్నటువంటి హిందూ జీవన విధానం ఏదైతుందో, ఈ సలి గారి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ఈరోజు మొన్నటికి మొన్న తీర్పిచ్చినటువంటి ప్రజా తీర్పు ద్వారా ఈరోజు మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు, బీజేపీ లాంటి పార్టీ ఈ సమాజ హితం కోసం కాంక్షిస్తుంది. ఈ సమాజాన్ని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణి వైపు నడిపిస్తూ ఉంది. ఈ సమాజం కలిసి ఉండాలనేటటువంటి విధానాలతోటి, ఈ సమాజం మరింత అభివృద్ధి చెందాలనేటటువంటి విధానాలతోటి సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోవాల్సిందే. రాహుల్ గాంధీని సభ సమాజంలో తిరగడానికి వీల్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు కూడా ఈరోజు ఏదైతే నిజంగానే ఈ యొక్క పరాయి దేశం యొక్క ప్రేమ కలిగినటువంటి మీలాంటి నాయకులు, మీలాంటి పార్టీతోటి కూటమి పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చరిత్రలో హీరులుగా మిగిలిపోతారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి రాహుల్ గాంధీ బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.